యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కృపా టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే నన్ను ప్రోత్సహించి మరోసారి వాక్యం చెప్పడానికి మరి స్పాన్సర్ చేస్తున్న శ్రోతలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనందరం ప్రతినిత్యం ప్రార్థన చేద్దాం. వాక్య భాగంలోకి వెళ్లే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రం, స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన, మరొకసారి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, మీకు వందనాలు ప్రభా. నీ ఎదుట నిలవబడే అర్హతను దయచేశారు, మీకు స్తోత్రాలు. ఎందరైతే నాయన వాక్యం విని మారు మనసు పొందుతున్నారో వారందరిని బట్టి దేవాన్ని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, వాక్యాన్ని చెప్పడానికి శక్తిని అనుగ్రహించండి, ఏడంతల ఆత్మతో నింపండి ప్రభా. విమర్శనాత్మకంగా కాకుండా ప్రతి ఒక్కరూ నాయన ఆదరించి వాక్యాన్ని స్వీకరించే భాగ్యం దయచేయమని ప్రతిమాలు కొంచు అయ్యా ఈ స్థలంలో మీరు అధ్యక్షత వహించమని, తలలోంచి ప్రార్థించిన ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మ నుంచి విని గ్రహించుకుని వాక్యానుసారంగా జీవించినట్లు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి అంశము మత్తయి సువార్త 4:3. మత్తయి సువార్త 4:3. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే. శోధకుడు ఆయన ఒక్కళ్ళ దగ్గరికే వచ్చారా? శోధకుడు మనందరి దగ్గరికే వచ్చారు. అయితే ఎలా వచ్చారో మూడు అంశాలుగా మనం చూద్దాం. ఆ శోధకుడు మన దగ్గరికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడో మొట్టమొదటిసారిగా మనం గమనించుకున్నట్లయితే అపొస్తలుల కార్యములు 16:16 చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యం పట్టినదై శోధ చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారే ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఇక్కడ పుతోను అనే దెయ్యము పట్టిన ఒక స్త్రీ వారి దగ్గరికి వచ్చినట్లు మనం గమనిస్తున్నాం. పుతోను దెయ్యం పట్టిన స్త్రీ ఏం చేసేదంటే, బహు లాభం సంపాదించేది, రెండోది సోది చెప్పేది. సోది చెప్పే ఆమె బహు లాభం సంపాదించే ఆమె. లాభం ఎవరి కోసం సంపాదిస్తుందంటే తన యజమానుల కోసం సంపాదించే ఆ స్త్రీ. చూడండి, ఆమె ఎవరిని మరి వచ్చి ఈ సోది చెప్తుందంటే, సాక్షాత్తు దైవజనులు ఆ పౌలు గారి, అపొస్తలుడైన పౌలు దగ్గరకు వచ్చి సర్వోన్నతుడైన దేవుని దాసులు అని సంబోధిస్తుంది. సర్వోన్నతుడైన దేవుని దాసులని, ఒకవేళ నీలో ఉన్న గొప్పతనాన్ని ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ నిన్ను హెచ్చిస్తే ఒకసారి గమనించాల్సి ఉంది ఇక్కడ. ఎందుకని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మీరు దేవుని మాట మాట్లాడుతూ ఉంటారు, వినివారు కూడా, అలాగే విశ్వాసులు కూడా దేవుని యొక్క శక్తి కలిగి ఉంటారు. అయితే భ్రమలోకి తీసుకొచ్చే కొంతమంది ఉంటారు. సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపం నుంచి నిన్ను ఎవడు విడిపించును అని రాయబడి ఉంది. ఆ సులువైన చిక్కులు ఏంటి అంటే మనని భ్రమపరిచేవారు. ఆమె మరి దైవజనుల్ని భ్రమపరుస్తుంది, అంటే సోది చెబుతుంది వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులని రక్షించడానికి వచ్చారని చెబుతుంది. అయితే అందులో తప్పే ఉంది కదా, అందులో ఏ తప్పు లేదు. కానీ ఆమె ఏం చెప్తానికి వచ్చింది, సోది చెప్పడానికి వచ్చింది, అంటే వాళ్ళ జీవిత చరిత్రలను చెబుదామని అక్కడికి వచ్చింది. అయితే ఇగో, మానవ ప్రణాళికల్లో మనం ఒక సహోదరి సహోదరులారా, మీరు దేవుని నామంలో కానీ మీ యొక్క పనితీరులో కానీ మీరు గొప్పవారిగా ఉన్నప్పుడు మీ గొప్పతనాన్ని పొగిడేవారు మీ దగ్గరకు ఉన్నారేమో. ఒకసారి ఆలోచన చేస్తే ఎలా నిన్ను పొగుడుతున్నారు, నువ్వు చాలా పాటలు పాడగలవని, లేకపోతే బాగా ప్రార్థన చేయగలవని, లేకపోతే దేవుని వాక్యాన్ని బాగా చదవగలవని, దేవుని మాటల్ని చెప్పగలవని, అలాగే నీలో ఏవేవైతే టాలెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ, పర్సనల్గా ఉన్న వాటిని కూడా తీసి సులువుగా చిక్కులు పెట్టే వాటిని, మరి నీలో ఉన్న టాలెంట్లను ఉపయోగిస్తూనే నిన్ను పాపంలోకి నెట్టివేసే అవకాశం ఉంది.
ఒకసారి మనం గమనించుకోవాలి ఏ విధంగా మన్నే మరి ఆ భ్రమలోకి నెట్టి వేస్తున్నారని. చాలామంది మరి పురుషులు స్త్రీలను అంటారు నువ్వు చాలా అందంగా ఉన్నావని, స్త్రీలు అంటారు నువ్వు చాలా పనిమంతుడు అని, అలాగే కొన్ని కొన్ని భ్రమపరిచే మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే నీకు నువ్వెవరో తెలియకపోయినా నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, నిన్ను ఇబ్బంది పెడతా ఉంటారు, నీకు ఇష్టం లేకపోయినా నీతో మాట్లాడుతూనే ఉంటారు. అలాగే నీ యొక్క మరి లోపాలను అంటే నీ లోపల ఉన్న గొప్పతనాలని మరి చెప్పినట్లుగా వారు మనల్ని భ్రమపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆ భ్రమపరిచే వారిని గుర్తుపట్టడానికి మనకి ఒక అవకాశం ఉంది. దేవుని వాక్యం చదువుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఏది భ్రమపరిచే ఆత్మో, ఏది ప్రోత్సహించే ఆత్మో మనకు తెలుస్తుంది. భ్రమపరిచే ఆత్మ మనల్ని ఎలాగో నెట్టివేస్తుందంటే మన దగ్గర నుంచి ఆశించేదై, లేదంటే ఏదో సోది మాటలు. కాబట్టి ఇక్కడ మరి ఆమె రెండు విధాలుగా ఉంది. సోది మాటలు ఉపయోగకరంగా ఉంటాయా? ఉండవు. అలాగే మరి మన దగ్గర నుంచి ఏదో ఆర్జించి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా మాట్లాడతారంటే మామూలుగా సామెత ఉంది కదా, బెల్లం ఉన్న దగ్గర ఈగలు ఉంటాయి అంటారు. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, కొంతమంది భ్రమపరుస్తూ వాటిని ఎలాగోలాగో ఉపయోగించుకోవడానికి వస్తూ ఉంటారు. సమృద్ధిగా ఉందనుకోండి, సహాయం కోసం వస్తారు. అంటే ఏ విధంగా అయినా మనల్ని భ్రమపరిచే విధంగా వస్తే వారు రెండు విధాలుగా ఉన్నారని అర్థం. లేదు, ప్రోత్సహించడానికి వస్తే ఆత్మీయంగా ఉన్నప్పుడు ఆత్మీయమైన మాటలు ఎలా ఉంటాయంటే, ఇదిగో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? అవమ్మతోటి దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే, ఈ పండు తింటే, అవమ్మ ఆదాముతో కలిసి మరి ఆదాముతో చెప్పిన మాట ఏంటంటే, ఈ పండు తింటే చస్తావు అని చెప్పారు, చచ్చిపోతావు అని చెప్పాడు. కానీ ఆ మంచి చెడులో వృక్షం దగ్గర అపవాది ఉండి ఏమని చెబుతుంది, ఇది నిజమా అని చెబుతుంది. అంటే భ్రమపరుస్తుంది. ఎందుకు? పాపంలో నెట్టివేయడానికి, తన పరిశుద్ధతను పోగొట్టడానికి. భ్రమపరిచే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇగో ఇలాగా అవమ్మ మోసపోయిందా లేదా? ఖచ్చితంగా మనకి ఆ వాక్యం ఎప్పటి నుంచో ఎన్నిసార్లు మనం చదువుకున్నాం. అంటే ఇది నిజమా అని ప్రశ్నలోకి నెట్టివేసి ఆమె ఆ సందిగ్ధంలో పడిపోయేటట్లుగా చేసేసింది. ఒకవేళ నీ జీవితంలో ఏ సహోదరి అయినా ఏ సహోదరుడైనా సందిగ్ధంలో నెట్టివేసినట్లయితే, వారు పరిశుద్ధాత్మ పూర్ణులే అయితే మరి ప్రార్థనాపూర్వకంగాను మంచి స్నేహంగాను పరిశుద్ధాత్మ వాక్యము చేత మరి సరిచేసుకునేవారు గాను, గద్దించేవారు గాను, బుద్ధి చెప్పుకునేవారు గాను ఉంటారు. అయితే ఇక భ్రమపరిచేవారు అని వారిని కూడా లెక్కలోంచి తీసివేయడానికి వీల్లేదు. దేవుడు వారిని కూడా ఎన్నిక చేస్తున్నారు. చూడండి, ఈమె వారి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి ఇదిగో తొందర చేస్తూ ఉంది, మీరు సర్వోన్నతనైన దేవుని దాసులు కారా, మీరు రక్షణ పొందడానికి రక్షణ పొందించడానికి రాలేదా అని తన యొక్క ఇదిగో రెండు అంశాలు ఆమె దగ్గర ఉంది. ఒకటి తన సోది మాటలు, రెండోది తన యొక్క ఇంకేంటి లాభం. ఎందుకంటే ఆ లాభం వలన మరి ఒకవేళ పేతురు పౌలు గారు శీల గారు వెనక్కి తిరిగి అవునండి నిజమే ఇలాంటి మా గురించి నీకెలా తెలిసింది, నువ్వు ఇలా ఎలా చెప్పగలిగావు అని ఒకవేళ వాళ్ళు భ్రమలోకి వెళ్ళిపోయారంటే దేవుని ఆత్మ లేని వారే అయితే ఇప్పుడు వెంటనే ఆమె వైపు తిరిగి ఏమంటున్నారంటే, చూడండి ఈమెలో ఉన్న సాతాన వెళ్ళిపో అన్నారు. కాబట్టి నీలో ఉన్న టాలెంట్ని ఒకవేళ ప్రోత్సహించేవారైతే దాని విధి విధానాలు వేరే ఉంటాయి. ఒకవేళ ఇలాగ తొందర చేసేవాళ్ళైతే ఇదిగో మరి ఒకసారి గమనించి ఆ విషయాల గురించి ప్రార్థన చేయండి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈ పరిస్థితిలో ఈ వాక్యం వింటున్నప్పుడు నువ్వెవరై భ్రమలోనైనా ఉన్నావా? ఎవరైనా నిన్ను తొందర చేస్తున్నారా? ఎవరైనా నిన్ను హెచ్చిస్తున్నారా? ఎవరైనా సాతాను క్రియల చేత ప్రోత్సహిస్తున్నారా? పాపంలో నెట్టివేయడానికి మరి చూస్తున్నారా? అయితే ఒకసారి ఆలోచన చేసుకోండి. నాకు తెలిసిన ఒక నాన్నగారు ఉన్నారు, ఆయన గారి పేరు అబ్రహాం గారు. ఆయన ఎస్టీ కన్వర్టెడ్ క్రిస్టియన్, దేవుని తెలుసుకున్నారు. అప్పుడు అంతకుముందు ఆయన తాగుబోతూ లోకానుసారంగా తిరిగేవాళ్ళు. అయితే ఒకరోజు మరి నాన్నగారు మార్మన్స్ పొందారు. పొందిన తర్వాత మరి ఒకరోజు ఒక స్త్రీ దగ్గరికి ఏదో అవసరానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ మాట్లాడుతూ ఉంటే ఆ స్త్రీ ఏం చేసిందంటే, తను లోనకు వచ్చిన తర్వాత తలుపేసేసి తనతోటి మరి లోకానుసారంగా ఉండమని చెప్పి అన్నప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, నువ్వు చెప్పినట్టు నేను వింటాను, అయితే ఇదిగో ఒక గ్లాస్ నాకు మందు అంటే పాయిజన్ తీసుకొచ్చి ఇస్తే
మరి నేను చనిపోయిన తర్వాత నువ్వేమైనా చెయ్యి అని చెప్పి అన్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగి వచ్చినాయి అంట. ఇక అప్పుడు అన్న నన్ను క్షమించు నేను తెలియక అన్నాను అన్నప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారంట. వెంటనే మరి ఆ ప్రార్థన ఫలితం ఏంటంటే ఆ దైవజనుడు అబ్రహం గారి చర్చిలో ఆమె సంఘస్థురాలైపోయింది. హల్లెలూయా. కాబట్టి నీ సహోదరి సహోదరుడు ఎవరైనా నిన్ను భ్రమలోకి నెట్టేస్తే, నీవు ఆ స్థితిలో ఉంటే, క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే, నువ్వు యేసుక్రీస్తుని ప్రకటించు నీ క్రియల చేత, నీ మాట చేత. కాబట్టి ఆయన నామంలో చాలా గొప్ప శక్తి ఉంది కాబట్టి ఆ నామాన్ని స్వీకరిస్తావని, మరి అనేకులకి ఆ భ్రమ నుంచి విడిపిస్తావని, మరి ఇక్కడ వాళ్ళు తొందర చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మార్మనిస్ పొందుతారు. కాబట్టి ఈ పుతోను అనే దెయ్యం పట్టిన ఆవిడ్ని యేసునామంలో, యేసుక్రీస్తు నామంలో గద్దించాడు. ఇది చూడండి 18వ వచనం. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాఖ్యలపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించునని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. కాబట్టి నీ మాట చేత వారు మారుమనసు పొందాలి. కాబట్టి నీవెలా ఉన్నా, భ్రమలోకి వెళ్ళిపోయే వాళ్ళున్నా, నిన్ను బట్టి వారు మారుమనసు పొందేటట్లుగా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు అంశాలని మనం గమనించినట్లయితే భ్రమపరిచేవారు మన దగ్గరకు వస్తారు, కానీ భ్రమలోకి వెళ్ళిపోకోకుండా వారు మారుమనసు పొందేటట్లుగా మీరు ఉండాలని మరి దేవుని పేరట కోరుకుంటున్నాను. రెండవ వ్యక్తి మనం గమనించినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డునకు దిగునప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్ర ఆత్మకు ఆజ్ఞాపించును. అది అనేక పర్యాయములు వానిని పట్టుచు వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ ఖాళీ సంఖ్యలతోనూ కట్టి కావలి అందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోకి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదో ఆ పుతోను దెయ్యం పట్టిన స్త్రీ కూడా పౌలు శిలల దగ్గరకు వచ్చింది. అర్థమవుతుందా? పుతోను దెయ్యం పట్టిన స్త్రీ కూడా అంటే భ్రమపరిచేవారైనా పాపంలోకి నెట్టేవారైనా నీ దగ్గరకు వస్తారు. నువ్వు వారి దగ్గరికి వెళ్ళావు, వారే నీ దగ్గరకు వస్తారు. అప్పుడు వారికి కావలసిన సమాధానం ఇచ్చేటట్లుగా నీ భక్తి ఉండాలి. ఇక్కడ గెరాసీనుల దేశంలో సేన అనే దెయ్యం పట్టిన వాడు కూడా యేసుక్రీస్తు దగ్గరకే వచ్చి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమని అడుగుతున్నాడు. అసలు వచ్చాడా ఆయన దగ్గరికి? రాలేదు. ఆయన స్వస్థపరచాలని అనుకున్నాడా? అనుకోలేదు. చూడు, ఆయనే ఈయన దగ్గరకు వచ్చాడు. చూడండి, వారిలో ఉన్న దెయ్యాలని వెళ్ళగొట్టించుకోవడానికి భక్తిపరులైన మీ దగ్గరికి తొందరపడి వచ్చినప్పుడు దాన్ని గమనించే శక్తి, గ్రహించే శక్తి కూడా మన లోపల ఉండాలి. వారు వచ్చారేంటి, మనని ఏదో అంటానిక, మనని ఏదో పాపంలో నెట్టడానిక, వీరి వలన మనకేదో నష్టం జరుగుతుందా అని మనం ఆలోచించడానికి లేదు. నిజంగా భక్తి చేస్తే వారిని మారుమనసు పొందించే ఆలోచనే నీకుంటే, ఇదిగో ఈ వాక్యం, తొందర చేసేవారు నీ దగ్గరకు వచ్చినా, ఈ లోక పాపం చేత కొట్టుకునే వారు నీ దగ్గరకు వచ్చినా, నీ లోపల దేవుని శక్తే ఉంటే ఖచ్చితంగా వారు మారుమనసు పొందుతారు. ఇతను కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నాతో నీకేంటయ్యా, ఇగో ఈయన వాడుకుంటున్నానుగా నేను, ఎట్టోకట్ట వాడు, ఇక ఈయనలో ఉన్నే రాదు నా దెయ్యాలు అన్నట్టుగా మాట్లాడుతుంటే, చూడండి ఆయన వస్త్రహీనుడై ఉన్నాడంట. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే దెయ్యాలు పట్టిన వాళ్ళు బట్టలు లేకోకుండా తిరుగుతారని అనుకుంటారేమో. కాదు కాదు, చూడండి చాలా క్లాస్గా మాస్గా క్లాస్గా ఉన్నవాళ్ళు కూడా వేర్ డ్రెస్, వాళ్ళు వేసుకునే వస్త్రధారణ చూడండి ఎదుటి వారికి చాలా అసభ్యకరంగా కూడా కనిపించవచ్చు. దీన్ని బట్టి చూస్తే మరి
నీ దేవుని నమ్ముకున్నావా లేదా లోకంలో నివసిస్తున్నావా? అయితే నీవు ఎదుటివారు చూడాలి అనే విధంగా కాదు, నిన్ను నీవు దేవునికి అలంకారంగా సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారాలు ధరించుకోవాలి తప్ప మనం మనుషులను చూసేటట్లుగా ఉండకూడదు. సాధువుగా మాట్లాడాలి, ఇదిగో సాధువుగా ఉండాలి, మృదువుగా మాట్లాడాలి, గుణం కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సేనాన్ని దెయ్యం పట్టిన వ్యక్తిలో చూడండి, ఆయనలో కేకలు వేసే తత్వం ఉంది. చాలామందిలో కేకలు వేసే తత్వం ఉంది. వారు ఎందుకు పనికిరాదనుకుంటున్నారేమో, వారిని గురించి ఏంటి ఇట్ట కేకలేస్తున్నాడు అని అనుకుంటున్నారేమో. లేదు లేదు, వారిలో ఉన్న వాటిని తొలగించడానికి నీ ముందు కనిపిస్తే ఒకవేళ ప్రార్థన చేయి. అవసరమైతే దేవుని వాక్యంతో మాట్లాడు, అంతేగాని మరి విమర్శించడానికి ఏమాత్రం కూడా లేదు. ఇగో చూడండి, దేవుడని దెయ్యాలే ఎక్కువగా గ్రహిస్తూ ఉంటాయి మానవుల కంటే కూడా. అర్థమవుతుందా? దేవుడికే, దేవుని శక్తి దెయ్యాలకే ఎక్కువ తెలుసు, మనుషుడికి కాదు తెలిసేది. కాబట్టి ఈరోజు నీ దగ్గరకు వచ్చే ప్రతి విధమైన చెడ్డ క్రియలతో ఉంటే వాణి లోపల ఈ లోకపు అపవాది ఉన్నదని గ్రహించి దేవుని వాక్యాన్ని బోధించేవారిగా మనం ఉండాలి. కాబట్టి వాడు అనేక దినాళ్ళు కూడా మరి ఇదిగో చూడండి, ఎంతో బాధాకరంగా జీవించే వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఇగో ఆయన లోపల ఉన్న వాటిని వెళ్ళనీయొద్దు అని అంటే ఇండైరెక్ట్గా ఏం చేయాలి, ఏం చేయాలని అర్థం, వాటిలో నుంచి అతనిలో నుంచి తీసేయమని అర్థం. అంటే నువ్వు తీసేసేస్తావేమో నాకు భయం వేస్తుందని చెబుతున్నా. అంటే దేవుడే పని చేస్తాడు, ఆయన లోపల ఉన్న దెయ్యాలన్నిటిని తీసేయగలడు, నీ లోపల ఉన్న చెడ్డ క్రియలన్నిటిని తీసేయగలడు. అంటే నీ దగ్గరికి లోకానుసారమైన నీ పదే పదే వస్తున్నారంటే వారి లోపల ఉన్న వాటిని తీసేయమని అర్థం. అది ఎలా సాధ్యం? కేవలం యేసుక్రీస్తు నామంలోనే సాధ్యం. పుతోని దెయ్యాన్ని ఎలా కొట్టారు? యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు నామంలో వెళ్ళగొట్టే వారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు నామాన్ని నువ్వు ముందుగా ధరించుకుంటేనే ఆ భ్రమలోకి వెళ్ళిపోకుండా, అది వచ్చిన వ్యక్తి అపవాదిని ధరించుకున్న వ్యక్తి అని తెలుసుకోవాలి. చూడండి, ఆ దెయ్యములు మరి సమాధులలో ఉండువారు అని మనకి తెలియజేస్తున్నారు. అలాగే ఇంటిలో ఉండకుండా వెళ్ళేవారు ఎవరని అంటే, చూడండి మనం గమనించుకున్నట్లయితే ఇంట్లో ఉండకుండా వెళ్ళేవాళ్ళు మరి సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో మనం గమనించుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చక్కగా. అది బబ్బులు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఇంట నిలవవు. చూడండి, ఇంట్లో ఉండకోకుండా తిరిగే వాళ్ళు ఎవరు, బబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు, మరి స్వేచ్ఛగా తిరిగే వాళ్ళు ఎవరంటే ఈ లోక పాపం చేత నిండి ఉన్నారు. ఒకవేళ ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ నీకు తారసపడినా, ఒకవేళ వారు నిన్ను అభ్యంతరపరచాలని ప్రయత్నించినా, ఒకవేళ ఇలాంటి స్థితిలో నీవే ఉన్నా, ఈ వాక్యం వింటున్న ప్రియా సహోదరి సహోదరులారా, ఈ వాక్యానుసారంగా నేను బ్రతకాలని ఆశ కలిగి ఉంటే, ఒకవేళ భ్రమపరిచే ఆత్మ కానీ, తిరుగులాడే ఆత్మ కానీ, బొబ్బర్లు పెట్టే అంటే కేకలేసే ఆత్మ కానీ, అలాగే ఇంట నిలవకోకుండా అటు ఇటు సందులు ఎంట తిరగాలి అనే ఆలోచన కానీ, మరి ఎవరిని పాపంలో నెట్టివేయాలనే ఆలోచన కానీ ఉంటే నిన్ను దేవుడు కావాలనుకుంటున్నాడు. కాబట్టి నిన్ను దేవుడు కావాలి అంటే ఏ పని చేసినా దానికి ప్రయోజనమే ఉండదు. చూడండి, ఒక పాపం చేత నిండి ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఒక పాపంలో అంటే ఒక ఉద్యోగంలో పెట్టామనుకోండి, ఏం జరిగింది? పాపం పోయిద్దా? ఇంకేమన్నా అక్కడ ఏమైనా ఉంటే ఉన్నవారిని పాడు చేయడమో లేకపోతే వీరైనా పాడైపోవడమో జరిగిపోయిద్ది అనమాట. అంటే కేవలం విమోచన ఎక్కడ జరిగింది అంటే యేసుక్రీస్తు రక్తంలో మాత్రమే ఆ పాప విమోచన జరిగింది. అందుకనే ఆయన మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయన రక్తాన్ని మనకి బలియాగంగా ఇచ్చారు కాబట్టి ఆయన పాదముల చెంత మాత్రమే విమోచన జరిగింది అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న విషయము, ఇగో అతనిలో నుంచి ఆ దెయ్యాలు వెళ్ళిపోయినప్పుడు చూడండి, అక్కడ పందుల గుంపులోకి పంపిస్తే ఊపిరి ఆడకుండా ఆ సరస్సులోకి వెళ్ళి చనిపోతాయి. చూడండి, తనను ఊపిరాడకుండా తన జీవితాన్ని నాశనం చేసింది. తను ఏం చేస్తున్నాడో తనకు తెలియట్లేదు. ఒకవేళ నువ్వేం చేస్తున్నావు నువ్వు తెలియలేని పరిస్థితిలో ఉన్నావంటే ఏ దురాత్మ చేత నువ్వు పీడింపబడుతున్నావు అని అర్థం. దెయ్యాలు పట్టడం అంటే ఏంటి? కేకలేసి అరిసి ఇదేంటి, నీ పేరేంటి, నిన్నే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ అడగడం అనుకుంటున్నారా? అది ఒక భాగం, అదొక వ్యక్తి. కానీ ఈ విషయాలలో ఈ లోకానుసారంగా బబ్బులు పెట్టేవారు, తిరిగేవారు, ఇంట నిలవని వారు, మరి పాపంలో కొట్టుకునేవారు చాలామంది ఉన్నారు.
కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సోదరులారా, ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చుకోండి. ఒకవేళ అలాంటి వారు మీ దగ్గరికి వస్తే మీరు కూడా మారాలని దేవుని నామట పేరిట వేడుకుంటున్నాను. మరి ఈ అపవాది యేసుక్రీస్తు దగ్గరికే వచ్చింది. ఒకసారి మనం గమనించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, 3వ వచనం, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఆ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని అనెను. చూడండి, ఒకటే మా మొట్టమొదటిసారిగా మనం నేర్చుకున్న విషయం, ఆ స్త్రీ తొందర పెడుతుంది. ఆ స్త్రీ వారికి సోది చెప్తుంది. ఆ స్త్రీ వారి యజమానులకి సంపదని సంపాదించడానికి తను ఏమైపోతుందో తనకే తెలియని పరిస్థితి. అలాంటి ఆ స్థితి నుంచి దైవజనులు ఆమెలో ఉన్న ఆ స్థితిని విడిపించారు. మరి 2వది గమనించితే, ఈ లోకంలో పిచ్చి పట్టి, ఇదిగో ఆ సేన అనే దెయ్యం పట్టి తను ఏం చేస్తున్నాడో తెలియని ఆ వ్యక్తిని దేవుడు విడిపిస్తే స్వస్థ చిత్తుడై, ఇదిగో అక్కడ దేవుడు ఒక మాట రాస్తాడు, ఊరిలోనికి వెళ్ళి సాక్ష్యం చెప్పమంటాడు, నిన్ను సాక్షిగా వాడుకుందామని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఇంకో విషయాన్ని గమనిస్తే, భోజనాపేక్ష అంటే తిండి కోసమే పరుగులెత్తే ప్రజల గురించి దేవుడు ఈ వాక్యాన్ని చక్కగా రాసి ఉంచారు. ఆ శోధకుడు మన భోజన ఆపేక్ష మీద కూడా ఇదిగో కన్ను వేసి ఉంచారు. చూడండి, మనం ఒక విషయాన్ని గమనించుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనకి ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లుగా చేయమంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు, మరి మా ఒక సామెత ఉంది కదా, కూటి కోసం కోటి విద్యలు అని, భోజనం కోసం తన ఇంటి వారిని పోషించడం కోసం ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రయాసాలు చేస్తారు, ఎన్నో ఆస్తి సంపాదించుకోవడానికి ఎన్నో అక్రమాలు చేస్తారు, అన్యాయాలు చేస్తారు. ఈ లోకంలో ఎంతగా సంపాదించాలని ఆరాటపడతా ఉంటాడు. కేవలం 3 పూటల భోజనం కోసం ఎన్ని ప్రయత్నాలు అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ప్రభు ఏమంటున్నారంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదు, ఏం ధరించుకుందుమా కాదు కానీ దేవుని యొద్ద నడుచుకోవడం ఎట్లా మనం నేర్చుకోవాలి, దేవుని ఆత్మని ఎలా నిలబెట్టుకోవాలి. మనకిచ్చిన ఆత్మ దేవుంది కదా, అది ఎలా నిలబెట్టుకోవాలో మనం నేర్చుకోవాలి. కాబట్టి నేర్చుకోవాలి అంటే ముందు మనలో ఈ 3 విషయాలు మనలో నుంచి తొలగిపోవాలి. మనం మరి 2 విషయాలు మనం మాట్లాడుకున్నాము. ఒకసారి జక్కయ్య మరి చాలా ఇదిగో ధనవంతుడే, కానీ తనకున్నదంతా వదిలిపెట్టి దేవుని మాత్రమే కోరుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో దేవుని మనం కోరుకుంటే మనకి ఏది అవసరమో దేవుడు దయచేస్తాడు. మరి యోబు గారు కూడా తన సంపద అంతా పోయినా కానీ తన యథార్థతను విడిచిపెట్టలేదు, కానీ 2వ ఆస్తిని దేవుడు దయచేశాడు. కాబట్టి ఈరోజు మనం ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, అంటే రొట్టె అవసరం కానీ దాని వలన మాత్రమే కాదు, ఇదిగో దేవుని నోట నుండి వచ్చు ఆయన ప్రతి మాట వలన జీవిస్తారంటే ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, సోదరి నువ్వు ఏదైనా బాధలో ఉన్నావా, ఏదైనా కష్టంలో ఉన్నావా, సోదరుడు నువ్వు ఏదైనా ఇది ఉద్యోగం లేకపోతే రోగంతోనో, లేకపోతే నీ ఇంట్లో పరిస్థితుల వలనో, లేకపోతే అప్పుల బాధల వలనో ఏదో ఒక విషయంలో నువ్వు కృంగిపోతున్నావా, ఆ సమయంలో ఏదో ఒక సహోదరుడు నీ దగ్గరకు వచ్చి దేవుని మాటను వివరించి దేవుని మాట చేత నిన్ను బలపరిచారనుకో, ఆ రోజు నీకు మనశ్శాంతిగా అనిపిస్తుందా లేదా? అంతే అనిపించింది. ఎందుకని, ఎవరైనా మనం మనశ్శాంతి కోసం ఆదరణగా మాట్లాడితే, దేవుని మాటని మనకి వివరిస్తే ఖచ్చితంగా మనం మరి ఆయన మాట వల్ల బ్రతుకుడు అనే మాట మనకి మరి నెరవేరుతుంది. కాబట్టి ఈ 3 విషయాలు మనం మన జీవితంలో ఉంటే, ఒకవేళ ఆహారం కోసం ఆరాటపడినా, లేకపోతే ఈ లోక పాప మాలిన్యం చేత మనం కొట్టుకుంటున్నా, లేకపోతే ఇదిగో తొందర చేసేవారుగా ఎవరినైనా సరే మరి చెడగొట్టాలని మనం ప్రయత్నించిన, లేకపోతే సోది మాటలు చెప్తున్నా, మన ధనాపేక్ష కోసం ఎదుటి వాళ్ళని ఉపయోగించుకోవాలనుకుంటున్నా, ఇలాంటి స్థితిలో ఉంటే మరి ఒకవేళ నీ దగ్గరికి అలాంటి వారు వస్తే నువ్వు దేవుని నామలు వారు మారు మనసు పొందేటట్లు ప్రార్థన చేయి. అలాగే వారు
ఇది మారు మనసు పొందాలని, వీరు మరి మన దగ్గరకు వచ్చారంటే మారు మనసు పొందాలని అర్థం. అలాగే నీవు ఆ స్థితిలో ఉంటే సోదరి సోదరులరా, ఖచ్చితంగా మీరు దేవుని తెలుసుకొని అలాంటి స్థితి నుంచి విడిపించుకోవాలి. కాబట్టి ఈ దినం దేవుడు నీకు ప్రత్యేకమైన అవకాశాన్ని దయచేశాడు. కాబట్టి తొందరపడినంత మాత్రంలో, తొందరపాటు విషయంలో ఆమెమి పాపిస్తే తప్పుడుది కాదు. ఇదిగో పాపం చేసి లోకానుసారంగా మరి జీవించినంత మాత్రంలో ఆ దెయ్యం పట్టిన వాడు ఎలాగైతే సమాధులలో వేదనతో ఉన్నాడో, మరి ఎట్లాగైతే ఇంటి లోపల ఉండుకోకుండా మరి తిరుగుతున్నాడో, ఈ లోక ప్రేమలో నిజంగానే చాలా మందిని పిచ్చివారిగా చేస్తున్నాయి. నాకు తెలిసిన సహోదరుడు పిహెచ్డి చేశారు. ఒక స్త్రీ ప్రేమించలేదని తను ఆ పిహెచ్డీలు అన్నీ కూడా ఏమైపోయినాయి, వేస్ట్గా ఫైల్లో మిగిలిపోయినాయి. తను మాత్రం ప్రేమ పిచ్చోడు అయిపోయాడు. కాబట్టి ఒకవేళ ఓ స్త్రీ నువ్వు ప్రేమలో భ్రమలో పెట్టి చదువుకున్న అతను ఏ ప్రయోజకం లేకుండా చేస్తున్నావా, లేకపోతే ఓ సహోదరుడు లోక పాపం చేత ఇగో సహోదరుల్ని భ్రమలోకి నెట్టాలనుకుంటున్నావా, అలాంటిది ఏమీ లేకుండా ఈ మూడు విషయాలని గమనించుకొని క్రీస్తు యేసు సిలువలో పాలి భాగస్థులుగా ఉండి క్రీస్తు ప్రేమను కనుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిజం తీసుకొని దేవుని నామానికి నమ్మకంగా బ్రతకండి. ఇదిగో వీరు తప్పుడు వాళ్ళు కాదు, వీరు తప్పుడు వాళ్ళు కాదు. ఎవరు వారందరూ అంటే ఇగో ఆది కాండంలో మొదటి అధ్యాయంలో రాసింది 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనుంది. దేవుని స్వరూపంలో ఉన్నాం మనం, కాబట్టి భ్రమపరిచేవారుగా మనం ఉండొద్దు. వారు అలా ఉన్నారని మనం హేళన చేయొద్దు. కాబట్టి వారి కొరకు ప్రార్థించేవారుగా మనం ఉండాలి. సాతానుని దేవుడు గద్దిస్తే వెళ్ళిపోయింది. కాబట్టి ఆ సాతాను ఇదిగో వెంటనే పో సాతానా అని చెప్పింది. మనము దేవునికి ఎలా ఉండాలి అంటే ఆయనకు మాత్రమే మొక్కేవాళ్ళుగా ఉండాలి, ఆయన మాటను స్వీకరించేవారుగా ఉండాలి, ఈ శోధకుడు వచ్చినప్పుడు జయించేవారుగా ఉండాలి. ఆయనను మనం సేవించి ఆయన మాటలను మనం గైకొని దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలని ఈ మూడు విషయాలు గమనించి ఒకవేళ ఏ స్థితిలో నీ ఉన్నావో సరిచేసుకొని దేవుని మార్గంలో నడవాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు స్తోత్రం స్తుతి చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినం నాయన చక్కని వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభువా. అవును, ఆ దెయ్యం పట్టిన స్త్రీని ప్రభువా తొందరపాటుతో దేవుని సేవకుల్ని కూడా మరి ఇగో నా తండ్రి సోదె మాటలతో ఇబ్బంది పెట్టినప్పుడు అయ్యా యేసయ్య దైవజనులు నాయన ఆమె లోపల ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొడితే ఆమె దేవుని మందిరంలో స్వస్థ చిత్రాలై కూర్చుంది ప్రభువా. అయ్యా యేసయ్య ఇగో నా తండ్రి గెరాసీనుల దేశంలో సేనాన్ని దెయ్యం పట్టిన వాడు నీ సాక్షిగా నిలబడ్డాడు ప్రభువా. ఆ దెయ్యాలు వదిలిపోయి తండ్రి మీ నామంలో నిలబడ్డాడు ప్రభువా. అయ్యా సాతానుని నాయన గద్దింపగా సాతాను వెళ్ళిపోయింది తండ్రి. అట్టి శక్తి నాయన వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. వాటి అన్నిటి నుంచి విడిపించుకొని మారు మనసు పొంది నీ రక్షణలో నిలబడే భాగ్యం దయచేయమని, పరలోక రాజ్యానికి వారసులగినట్లుగా మీరు సహాయం దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని ఈ ప్రార్థన ఆయన ఈ ప్రార్థనకి సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, అయ్యా తలలో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని, రక్షణ మార్గంలో నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యాన్ని వింటూ మరి నా కొరకు ప్రార్థిస్తున్నారు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. యూట్యూబ్లో కూడా చాలా బాగా నాకు ఎక్కువగా ప్రేక్షలు చూసినట్లుగా కనిపిస్తుంది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఆరాధన క్రమాలు నేను చెప్తూనే ఉన్నాను. మరి ఆదివారం ఉదయం 9 గంటలకి మరి ఆరాధనకి రండి. మీ అవసరతలు ఏవిన్నా సరే మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. అలాగే స్క్రోలింగ్లో వస్తున్న మరి అకౌంట్ నెంబర్ని చూసి మరి ఈ వాక్యం మరలా వినాలనుకుంటే స్పాన్సర్ చేయండి. అలాగే మీ ముందుకు మరోసారి రావడానికి దైవికంగా ప్రార్థనాపూర్వకంగా నన్ను దేవుడు రప్పించాలని మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తారని నమ్ముచు. మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.